వీడియోలో కనిపిస్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని ఎలా కనెక్ట్ చేశారు అనేది చూద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ 12 వోల్ట్స్ అవుట్పుట్ స్టెప్ డౌన్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అనేది మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇవి ఇన్పుట్ కేబుల్స్, ఇవి అవుట్పుట్ కేబుల్స్. దీనికి 3 అవుట్పుట్ వైర్లు ఉన్నాయి. ఏంటంటే ఒక ప్రైమరీ వైండింగ్, 2 సెకండరీ వైండింగ్స్. ప్రైమరీ వైండింగ్లో మనం హౌస్లో ఉన్నటువంటి పవర్ని దీనికి సప్లై చేయొచ్చు. ఇది 12 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది. ఈ 2 వైర్స్ని కనుక మనం కనెక్ట్ చేస్తే 12 వోల్ట్స్ వస్తుంది, లేదంటే ఈ 2 వైర్స్ని కనెక్ట్ చేసినా కూడా 12 వోల్ట్స్ వస్తుంది. అదే కనుక మనం ఈ బ్లూ వైర్స్ రెండింటిని కనెక్ట్ చేస్తే 24 వోల్ట్స్ వస్తుంది. 12 + 12 = 24 వోల్ట్స్. మనం ఇప్పుడు దీన్ని ఊడి తీసి ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. దీన్ని వెనక వైపు తిప్పినట్లయితే 4 క్లాంప్స్ ఉంటాయి. ఇవి అంత గట్టిగా లేవు, అందుకే నేను చేతితోటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లో కనుక చూసినట్లయితే ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కోరు. లోపల ఈ 3 వైండింగ్స్ దాని మీద ఒకటి ఉంది, ఇది షెల్ టైప్ కాబట్టి. దీన్ని ఓపెన్ చేయడానికి నేను ఒక కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నాను. ఈ కోర్ని ఇటువంటి చిన్న చిన్న మెటల్ పీసులతోటి తయారు చేశారు. ఈ కోర్ని ఏమంటారంటే ఈ ఐ కోర్ అంటారు. దీన్ని కనుక చూసినట్టయితే ఈ షేప్లో ఉంటుంది, ఇది కనుక చూసినట్టయితే ఐ షేప్లో ఉంటుంది. అందుకని ఈ కోర్ని ఈ ఐ కోర్ అంటారు. ఎందుకంటే ఇలాగ చిన్న చిన్న మెటల్ పీసులతోటి చేసింది. మెటల్ పీసులు చిన్న చిన్నవి చేసి వీటికి కనెక్టివిటీ లేకుండా ఒక కోటింగ్ వేస్తారు. అందువల్ల ఎలక్ట్రిక్ ఫ్లో అనేది దీంట్లో పాస్ కాకుండా బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడటం కోసం ఇలాగా కోర్ను తయారు చేశారు. వీటన్నిటి నేను ఉడతిస్తున్నాను, ఈ కోర్లో ఉన్నటువంటి మెటల్ పీసులు మొత్తం. ఇవి కోర్ ఉపయోగిస్తున్నటువంటి మెటల్ పీస్. కోర్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. ఇక్కడ ఒక ప్లాస్టిక్ టేప్ ఉంది, దాన్ని ఊడదీసి చూద్దాం. ఇదేంటంటే ఇది వ్యాక్స్ పేపరు. ఈ వ్యాక్స్ పేపర్ని దీనికి చుట్టూరు చుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందులోకి నీటి ఆవిరి పోకుండా ఉంటుంది, ఇందులో జనరేట్ అయ్యే హీటు బయటకి ఎక్కువ రాకుండా ఉంటుంది. అందుకోసమే ఈ వ్యాక్స్ పేపర్ని యూజ్ చేస్తారు. తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ 3 వైర్స్ లోపల కనెక్ట్ అయి ఉన్నాయి. వీటిని చాలా స్మూత్గా తీయాలి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి వైర్స్ చాలా సన్నగా ఉన్నాయి, అవి తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ 3టికి 3 కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవేంటంటే సెకండరీ వైండింగ్ ఒక రాగి తీగలు. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ బ్లూ వైర్కి
ఒక రాగి తీగ కనెక్ట్ అయ్యింది. ఈ రెడ్ వైర్కి రెండు రాగి తీగలు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంకో బ్లూ వైర్కి ఒక రాగి తీగ కనెక్ట్ అయ్యింది. ఇటువైపు వచ్చేసరికి ఇవి ప్రైమరీ వైండింగ్. ఈ వైండింగ్ లోపల ఉంటుంది. ఫస్ట్ వైండ్ చేసినవి అప్పుడే బయటికి రావు. సెకండరీ రెండు వైండింగ్స్ని మనం బయటికి తీస్తే ఈ కేబుల్ వైండింగ్స్ బయటకు వస్తాయి. పేపర్ని తీసేసి చూద్దాం. ఈ మూడు వైర్లని తీసేస్తున్నాను. వైర్స్ తొలగిస్తే ఇలా ఉంటాయి. ఇవి రెండు ఏంటంటే సెకండరీ వైండింగ్లో ఒక పార్ట్, ఈ రెండు వైర్స్ సెకండరీ వైండింగ్లో సెకండ్ పార్ట్. నేను ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి ఈ పేపర్ని తొలగించబోతున్నాను. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే ఈ వైండింగ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్ని తీస్తే అది ఊడటం స్టార్ట్ అవుతుంది. మనకి రెండు సెకండరీ వైండింగ్స్ ఉన్నాయి. ఒక సెకండరీ వైండింగ్ని నేను ఊడదీయడం స్టార్ట్ చేశాను. నేను దీనికి ఉన్నటువంటి వైండింగ్స్ని ఈ బాటిల్కి చుట్టేస్తున్నాను. నేను ఈ రాగి తీగ మీద కోటింగ్ ఉంటుంది. కోటింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్లో అవుతాయి. రాగి తీగ మీద కోటింగ్ వల్ల కొన్ని లైన్స్ అంటుకొని పోయినాయి, అవి జాగ్రత్తగా తీయాలి. సెకండరీ వైండింగ్ని ఒకదాన్ని తీసేసాను. రెండు వైర్లు మిగిలి ఇందాక నాలుగు వైర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వైండింగ్ని కూడా బాటిల్కి చుట్టేస్తున్నాను. సెకండరీ వైండింగ్స్ రెండింటిని తీసేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. వ్యాక్స్ పేపర్ తోటి ఈ ప్రైమరీ వైండింగ్ని కవర్ చేస్తుంది. ఈ పేపర్ని ఊడదీసి చూద్దాం. వ్యాక్స్ పేపర్ని కనుక ఓపెన్ చేస్తే ఓ ఇవి కట్ అయిపోయింది. ఈ వ్యాక్స్ పేపర్ని కట్ చేసేటప్పుడు ఈ ప్రైమరీ వైండింగ్ యొక్క కేబుల్స్ కట్ అయిపోయినాయి. ఇవి ప్రైమరీ వైండింగ్స్ యొక్క కేబుల్స్, ఇవి కట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి ఇందులో ఏమున్నాయో చూద్దాం. కట్ చేసాను, తీసేస్తున్నాను. ఇది మొత్తం రాగి తీగ. ఇవన్నీ మనకి ట్రాన్స్ఫార్మర్లో ఉండే వివిధ భాగాలు. ఇవి కనెక్ట్ చేయడానికి యూజ్ చేసినటువంటి వైర్లు. ఇది రాగి తీగ. ఇవి కోర్కు ఉపయోగించినటువంటి మెటల్ పీసులు. ఇవి వ్యాక్స్ పేపర్లు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.